Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్కు రోడ్ మ్యాప్ తంట, ఇంతకీ ఏది నిజం? ఇప్పుడు చూసినా అయోమయమే. ఏ విషయం పైన కూడా స్థిరమైన అభిప్రాయం ఉండదు. ఒకసారి చెప్పిన మాట మరోసారి రివర్స్లో చెబుతాడు. ఇన్ని అవలక్షణాలున్న వ్యక్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాజాగా జరిగిన జనసేన ఆవిర్భావ సభలో కూడా అదే అయోమయం. వెరసి జనసేన నేతలు జన సైనికులకు పిచ్చెక్కిపోవడం ఖాయం. ఒకవైపు తాను బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో పరోక్షంగా చంద్రబాబు నాయుడుతో పొత్తులకు సంకేతాలు పంపారు. నిజానికి రెండు కూడా పరస్పర విరుద్ధమైనవి. ఎందుకంటే బీజేపీకి టీడీపీకి ఏమాత్రం పడడం లేదు. బీజేపీకి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుండి కమలం పార్టీ అగ్రనేతలు చంద్రబాబును అసలు దగ్గరికే రానియడం లేదు. బీజేపీకి మళ్లీ దగ్గరవ్వాలని చంద్రబాబు ఎంతగా ప్రయత్నిస్తున్నా కమలనాథులు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. ఈ విషయం బాగా తెలిసిన పవన్ వైసీపీ వ్యతిరేక ఓట్లు చేలనిచ్చేది లేదని ఎలా ప్రకటించారు? పవన్ ఆలోచనలు చూస్తూ ఉంటే అవసరమైతే బీజేపీతో తెగదింపులు చేసుకునేందుకు కూడా రెడీగా ఉన్నట్లే అర్థమవుతోంది. ఎందుకంటే ఓట్ల పరంగా చూస్తే జనసేన వల్ల బీజేపీ లాభపడాల్సిందే. అంతేకాని బీజేపీ వల్ల జనసేనకు ఒరిగేదేమీ ఉండదు. కాబట్టి ఎప్పుడైనా బీజేపీని ఎడమకాలితో తన్నేసి వెళ్ళి చంద్రబాబు చంకనెక్కేయడానికి పవన్ రెడీగా ఉన్నట్లే అర్థమవుతోంది. మరి ఆ విషయం ఏదో డైరెక్ట్గా చెప్పేస్తే మిగిలిన వాళ్లకు క్లారిటీ వచ్చేస్తుంది కదా. బీజేపీ నుండి వచ్చే రోడ్ మ్యాప్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలని ఉంటుందని పవన్ ఆశిస్తున్నట్లు అన్నారు. అయితే వారసత్వ రాజకీయాలకు తాను పూర్తిగా వ్యతిరేకమని, అలాంటి పార్టీలను దూరంగా పెట్టాలని మోదీ ఢిల్లీలో పిలుపునిచ్చారు. బీజేపీ చీఫ్ సోము వీర్రాజేమో 2 నెలల క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రోడ్ మ్యాప్ ఇచ్చేశారని చెప్పారు. రోడ్ మ్యాప్ రాలేదని పవన్ అంటుంటే వీర్రాజేమో 2 నెలల క్రితమే వచ్చేసిందని చెప్పారు. ఇద్దరూ చెప్పిన దాంట్లో ఏది నిజం అంటే దీనిని బట్టి చూస్తేనే పవన్లో ఎంత అయోమయం ఉందో అర్థమైపోతోంది. తన ఇష్టం వచ్చిన వారితో పొత్తు పెట్టుకునే అవకాశం పవన్కు ఎప్పుడూ ఉంటుంది. కానీ ఒకేసారి 2 పడవల్లో ప్రయాణం ఎప్పుడూ మంచిది కాదని గ్రహించాలి.